అనకాపల్లి జిల్లా అనకాపల్లి మండలం శంకరం గ్రామంలో ఉన్న జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద అనకాపల్లి జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలని నియోజకవర్గం టీడీపీ ఇన్‌చార్జ్ మాజీ ఎమ్మెల్యే పేల గోవింద సత్యనారాయణ ఆద్వర్యంలో టీడీపీ శ్రేణులు వరినారులతో నిరసన తెలిపారు. అనంతరం జిల్లా కలెక్టర్ రవి పటాన్ సెట్టికి వినతి పత్రం అందజేశారు. వారికి ఎండిన వరినారులను చూపించారు. ఈ సందర్భంగా పేల గోవింద సత్యనారాయణ మాట్లాడుతూ పంటలు నష్టపోయిన రైతాంగాన్ని ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. జిల్లాలోని 16 మండలాల్లో తీవ్ర కరువు ఏర్పడితే వైకాపా మంత్రులు ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. వైకాపా ప్రభుత్వంలో రైతులు వ్యాపారానికి దూరం అవుతున్నారని ఆరోపించారు. జిల్లాలో గత ఏడాది కంటే ఈ ఖరీఫ్ సీజన్లో 52% లోటు వర్షపాతం నమోదైందన్నారు. అనకాపల్లి నియోజకవర్గంలో అనకాపల్లి మండలం 34.1%, కసింకోట మండలంలో 50.2% లోటు వర్షపాతం నమోదవడంతో రెండు మండలాల్లోని వేలాది ఎకరాల్లో వరి పంట ఎండిపోయిందన్నారు. అలాగే ఎకరాకు రైతు 30,000 రూపాయలు అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టారు. కానీ ప్రస్తుత కరువు వల్ల రైతులు అప్పుల ఊబిలో కూరుకుపోతామని తీవ్రంగా ఆందోళన చెందుతున్నారన్నారు. అదేవిధంగా ఒక్కొక్క మండలంలో 4 కోట్ల రూపాయల మేర రైతులకు నష్టం వచ్చిందన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి మండలానికి 10 కోట్ల రూపాయలు కరువు నిధిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మల్ల సురేంద్ర, పచ్చికూర రాము, తలారి కాశీనాయుడు, నంబారి శ్రీను, మధుపాడ నరసింగరావు, పోలారపు త్రినాథ్, బొద్దపు ప్రసాద్, చీకటి రాంబాబు, దాడి పెంటారావు, అక్కిరెడ్డి రమణబాబు, నోకరాజు బాలాజీ, దాడి నాగేశ్వరరావు, బాబురావు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు ప్రస్తుతం ఈ సంవత్సరం రైతు అనకాపల్లి జిల్లా రైతాంగం పరిస్థితి వరిసేని పరిస్థితిలో ఉంది. మొత్తం ఎక్కడ కూడా నీరు లేక ఈరోజు గతంలో గడిచిన 2 సంవత్సరాలు బట్టి ఇరిగేషన్ వ్యవస్థపై జిల్లా అధికారులు మినిమం స్పందించక ఆ గ్రోయింగ్స్ రిపేర్ కూడా చేయక ఈరోజు ఎక్కడ కూడా నీరు లేక ఈ వరి పంటలన్నీ కూడా ఎండిపోయి ఎర్రగా మారిపోయి దిగులే కాదు అసలు నీరు లేక ఈరోజు వరి పంట అంతా కూడా సర్వనాశనం అయిపోయింది. అలాగే చెరుకు రైతులు సర్వనాశనం అయిపోయారు అనకాపల్లి జిల్లాలో. అలాగే ఈరోజు ప్రతి ఒక్కరికి తెలుసు అనకాపల్లి జిల్లాలో 2022లో 58,262 హెక్టార్లు వరి, ఈ ఏడాది ఓన్లీ 40,000 హెక్టార్లే వరి వేశారు. అలాగే ఖరీఫ్ సీజన్కి గతంలో అనకాపల్లి జిల్లా కాదు ప్రతి చోట కూడా రైతాంగం అందరూ తెలుసు ఎకరాకి మినిమం ఈరోజు ఉన్న లేబర్ రేట్లు కానీ మెన్యూర్స్ కానీ అలాగే ఇత్తనాలు నాటుకోవడానికి కానీ పెట్టుబడి ఎకరాకు 30,000 అయ్యే పరిస్థితి ఈరోజు. ఈరోజు రైతాంగం అందరూ కూడా ప్రభుత్వ పరిస్థితి చూస్తుంటే అయోమయంగా ఉంది. మినిమం స్పందించట్లేదు. ఈ జిల్లా హెడ్క్వార్టర్లో మంత్రి ఉన్నాడు చెప్పుకోవడానికి మంత్రి, ఆయన తెల్లవారులు ఇస్తే ఆయన కలెక్షన్ చేసుకోవడానికి మంత్రి, ఒక్కరోజైనా కరువు జిల్లా మీద రివ్యూ చేసి ఒక్కరోజునే చెప్పిన పాపని పోయారా ఈ పాలకులు. ఈరోజు అధికార పార్టీ నాయకులు ఏ ఒక్క నాయకుడు కూడా కరువు జిల్లాగా ప్రకటించమని నోరెప్పలేదు. పైపై దాని మీద రివ్యూ కూడా ఇద్దరు మంత్రులు ఉన్నారు అనకాపల్లి జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఏ మంత్రి కూడా ఈ వరి గురించి కానీ చెరుకు తోటల గురించి కానీ రేపు రాబోయే పరిస్థితి ఏంటంటే ఈరోజు 50% షార్టేజ్ ఉంది రైన్ఫాల్. పలుమార్లు గగ్గోలు పెట్టి మీడియా ద్వారా చెప్పినా మినిమం రెస్పాండ్ కావట్లేదు. ఈ రైన్ఫాల్ షార్ట్ వల్ల రేపు రాబోయే ఎండాకాలంలో ఈరోజు చాలామంది రైతులు సరుగుడిపోయి యూక్లిడిస్పై ఆసక్తి చెంది రేట్ ఎక్కువ ఉందని మ్యాక్సిమం డైవర్ట్ అయ్యారు. రేపు రాబోయే ఎండాకాలంలో సరుగుడు యూక్లిప్టిస్ కూడా ఈ గ్రౌండ్లో వాటర్ లేక అన్నీ కూడా సర్వనాశనం అవుతాయి. గతంలో చూసామే యాజ్ ఏ రైతుగా నేను చెప్తున్నా ఈరోజు కూడా పట్టించుకోవట్లేదు అనకాపల్లి జిల్లాలో. ఈరోజు కూడా గ్రోయింగ్స్ పలుమార్లు ఆ రోజు కలెక్టర్ గారికి కూడా మొరపెట్టుకున్నాం, వచ్చి జాయింట్ కలెక్టర్ గారికి మొరపెట్టుకున్నాం, జిల్లా ఇంజనీరింగ్ అధికారులు కూడా ఇరిగేషన్ కూడా మొరపెట్టుకున్నాం. ఆ ఇరిగేషన్ ఈరోజు కూడా అలాగే మా జిల్లాలో నరసాపురం ఆనకట్ట ఉంది, దాని మినిమం రిపేర్లు చేయక కరెంటు కూడా లేక గ్రీజులు పెట్టక ఈరోజు నరసాపురం డ్యామ్ కూడా ఈరోజు చుక్క నీరు కూడా లేకుండా అయిపోయింది. అలాగే శారదానదిపై ఉన్న గ్రోయిన్స్ ఏ ఒక్క గ్రోయిన్ కూడా రిపేర్ చేయించట్లేదు. తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం మండలానికి మినిమం 10 కోట్లు తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి తక్షణమే 10 కోట్ల రూపాయలు మండలానికి చెల్లించకపోతే రైతుల ఆత్మహత్యకి అందరూ కూడా లోనవుతారని మా ఆవేదన వ్యక్తపరుస్తున్నాం. నేను గతంలో చూసాం చాలామంది పురుగుల డబ్బా మందులు తాగి రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. ఈరోజు కూడా
మన జిల్లా అదే పరిస్థితి. అందరూ కూడా వ్యవసాయం మీద ఆధారపడే రైతాంగం ఎక్కువ అనకాపల్లి జిల్లాలో. ఇక్కడ పెద్ద పరిశ్రమల్లో అనకాపల్లి జిల్లా అందరూ కూడా రైతాంగం. ఈరోజు కూడా రైతాంగం పైన ఎవరు కూడా స్పందించట్లేదు. అదే కలెక్టర్ గారికి వచ్చి రిక్వెస్ట్ చేసి మెమరాండం కూడా ఇచ్చాం. తక్షణమే అనకాపల్లి జిల్లాని రైతు అందరూ కూడా దృష్టిలో పెట్టుకొని తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించి మండలానికి 10 కోట్ల కడిగి తక్షణమే చెల్లించాలని మెమరాండం అవడం జరిగింది. గతంలో కూడా ఇలాగే ఇచ్చాం. పోయిన సంవత్సరం కూడా ఇస్తే ఎంత దౌర్భాగ్యం అంటే అనకాపల్లి జిల్లాలో ఒకే ఒక విలేజ్కి ఇచ్చారు. ఒకే ఒక విలేజ్కి ఇచ్చారు అనకాపల్లి జిల్లాలో. తగమా విలేజ్లో కనబడలేదు. జిల్లా అంతరంగానికి అగ్రికల్చర్ సెక్టర్కి రాంబిల్ మండలం ఒక్క ఊరికి ఇచ్చారు పసల బీమా. ఎక్కడా కూడా స్పందించట్లేదు. అప్పుడు కూడా మీ పలుమార్లు రిక్వెస్ట్ చేస్తాం, పలుమార్లు అగ్రికల్చర్ ఆఫీసర్ రిక్వెస్ట్ చేస్తాం, మినిమం రివ్యూ కూడా జరపట్లేదు, ఫీల్డ్లో ఎంక్వైరీ కూడా చేయట్లేదు. రైతాంగం గగ్గోలు పెడుతున్నారు ఈరోజు అనకాపల్లి జిల్లాలో. ఈరోజు రైతుల తరఫున వేడుకుంటున్న అధికారులందరినీ తక్షణమే రివ్యూ చేసి ఈరోజు వరి పంట అంతా కూడా ఇదే పరిస్థితి, పశువులకి గడ్డి లేని పరిస్థితి. రేపు రాబోయే సీజన్లో పశువులకి గడ్డి కూడా ఉండదు. మనుషులు తినడానికి గింజలు లేవు, పశువులకు గడ్డి కూడా ఉండదు. తక్షణమే కరువు జిల్లాగా ప్రకటించాలని తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం.